హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఆలు బ్రెడ్ రోల్తో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న ఆలును క్యారెట్ని వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆలు ఒకటి, మీడియం సైజ్ క్యారెట్ ఒకటి తీసుకొని ఉడికించుకున్నాను. వీటిని మెత్తగా ఈ విధంగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారపొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కారము, ఉప్పు ఆలుకు క్యారెట్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం బ్రెడ్ రోల్స్ అన్నాం కాబట్టి ఇక్కడ నేను వైట్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ను కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత చుట్టూ ఉన్న బ్రౌన్ లేయర్ని ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తం అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని బ్రెడ్ పీస్ని వాటర్లో ఈ విధంగా డిప్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా వాటర్ అనేవి లేకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఉంది కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని బాగా రౌండ్ చేసుకొని ఆ మసాలాను బ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లో మీరు రౌండ్ చేసుకోవచ్చండి. బాల్ లాగా చేసుకోవచ్చు, లేదా ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా నేను ఇక్కడ చూపించే విధంగా కట్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్లెట్ షేప్లో చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మీడియంలో ఫ్రై చేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ అయితే వచ్చేస్తుంది కానీ క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. ఇదే విధంగా మిగిలినవి కూడా మీరు ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని టమోటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.